मोहन दुबाक वीकमे वीकनाईटे इगो नी कुदा इगो चूड़ इगो Yeah.
Oh!
అసలు దాడి ఏంటి సందర్భంలో పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేసినటువంటి ఇలా డీజీపీ గారికి ఈ మెజార్టీ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నాం. ఒక్కసారి ఇప్పటికైనా గుర్తుంచుకోవాల్సిన అవసరం వాళ్ళు కూడా అనేక సందర్భాలు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయితే పోలీసులు కొట్టడం అయితే ఎంఏ పార్టీ కార్యకర్త దాడి చేయడం అయితే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త దాడి చేయడం అన్నిటికీ భరించి అన్నిటికీ సాహసించి నిజంగా వీరోచిత పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు రాష్ట్ర పార్టీ హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను. భాగ్యలక్ష్మి టెంపుల్ అభ్యర్థి తీసుకున్నారు తప్పకుండా. భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాల నేను నమ్ముకున్న అమ్మవారి దేవాల నిజంగా ఈ పూర్తి విజయం వచ్చి సాధించి మనం తప్పకుండా భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శించుకుంటాం. ఏ సేవ ఉడేస్తా ఉంటాం తప్పకుండా. గతంలో జిహెచ్ఎంసి సమావేశాలు అంటే కాంట్రాక్టర్లు కమిషన్ ఇస్తారా దాని మీద మాత్రం చర్చ జరిగేది. ఇప్పుడు గురుతర బాధ్యత భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పారు ప్రజలు కాబట్టి తప్పకుండా మా బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తాం. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాము. టీఆర్ఎస్ మేయర్ మేమే అవుతామో అని సెలబ్రేషన్ చేసుకుంది. మీరు కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటి? మేము మేయర్ అంటే చెప్తలేము. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎట్లా మేయర్ అవుతుంది? మాకు వాళ్ళకు సంబంధం లేదు అన్నారు. ఇలా ఎంఎం పార్టీ సపోర్ట్తో మేరితే ప్రజలు ఏ విధంగా ఇవ్వకుండా గుణపడని చెప్తారు. ముఖ్యంగా దాంతోపాటు కార్యకర్తతో పాటు మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి, మా హోంశాఖ మంత్రులు గౌరవనీయులు అమిత్ షా గారికి, దాంతోపాటు సాగర్ భూపేంద్ర యాదవ్ గారికి, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున కృతజ్ఞతలు చేస్తూ కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు నాయకులు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఈ విజయాన్ని ఎన్నికల కమిషనర్కు అంకితం చేస్తున్నాం, డీజీపీ గారికి అంకితం చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాంచెలు ఇప్పటివరకు కూడా కష్టపడి పాపం టీఆర్ఎస్ పార్టీ కండవపిన కార్యకర్తలు ఎక్కువ పనిచేసినటువంటి అర్ధరాత్రి అనకుండా డే అండ్ నైట్ కష్టపడి ప్రత్యేకంగా సర్కులర్ జారీ చేసిన జిహెచ్ఎంసి కమిషనర్ ఎన్నికల కమిషనర్కి అంకితం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అయితే టీఆర్ఎస్ పార్టీ దాడులు చేస్తే లేకుండా మోసం చేసి ఇంటికి ఉద్యోగం అని చెప్పి రెండు బెడ్రూమ్ల ఇండ్లు అని చెప్పి ఈరోజు రైతులు ప్రియమైనటువంటి కష్టాల్లో ఉంటే రైతులను పలకరించకుండా ఈరోజు ఎక్కడ అభివృద్ధి అనేది నా మాత్రం కూడా కాదు. అది కేవలం ప్రాజెక్టుల పేర్లు చెప్తారు, లక్షల కోట్లు అంచనాలు పెంచుతారు, దోచుకుంటారు తప్ప గ్రామీణ ప్రాంతాల్లో చూసినా పట్టణ ప్రాంతాల్లో చూసినా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది మనకు కనబడేటటువంటి పరిస్థితి లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనే ఈరోజు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరుగుతూ ఉంది. గ్రామ పంచాయతీలలో కానీ ఈరోజు గ్రామాల్లో రోడ్లు కానీ గ్రామాల్లో ఏ అభివృద్ధి జరిగినా అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే జరుగుతూ ఉంది. పట్టణాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14 ఫైనాన్స్లోనే అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రం చెప్పి హైఫై తెలంగాణ అభివృద్ధి అని చెప్పి ఒక్కటి మోసం చేసి అబద్ధాలు అడుగున మోసం చేసినటువంటి వీళ్లకు హైదరాబాద్ నగర దుబ్బాక ప్రజలకు గుణపాఠం చెప్పి ఈ గుణపాఠం వాళ్ళ వ్యవహారం తెలంగాణ ప్రజలకు ఏ కళలతో తెలంగాణ సాధించాలి ఆ కళలు సాకారం అయ్యే విధంగా ప్రభుత్వం వ్యవహారం చేయాలని చెప్పి తీర్పును వాళ్ళు గుణపాఠం కావాలి. ఎన్నికల్లో కానీ జరిగిన ఎన్నికల్లో కానీ బీజేపీ విజయ అవకాశం వస్తున్నాయి. బీజేపీకి వారి పార్టీ ఎదురైనటువంటి బలం చేకూరుతుంది. రాబోయే పార్టీ భవిష్యత్తు ఖచ్చితంగా